జనసేనని కలుపుకెళ్లాలన్న తెలుగుదేశం పార్టీ ఆలోచన, భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి వెళ్ళాలన్నటువంటి. కాకపోతే భారతీయ జనతా పార్టీ రాకపోయినా జనసేనని కలుపుకెళ్లాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ గట్టిన ఫీలింగ్. అదే సమయంలో జనసేన వాళ్ళు మొదట్లో అయితే మొన్నటిదాకా అయితే మాత్రం క్రిందటిసారి తెలుగుదేశం దెబ్బకి వాళ్ళు చాలా చిరాగ్గా ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ లేకపోతే వైసీపీ ఇంపాక్ట్ వల్ల యాంటీ వైసీపీ పెరగటం మూలంగా తెలుగుదేశంతో కలిసినా తప్పు లేదనేటువంటి ఫీలింగ్ క్రింద స్థాయి కార్యకర్తలు పెరుగుతున్నటువంటి సందర్భంలో, బట్ వాళ్ళ నుంచి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, అంటే వీళ్ళు ఇదేం పెద్ద నాయకుల డిమాండ్ కాదు, కార్యకర్తల్లో నుంచి వస్తుంది. పొత్తు కుదరాలి అంటే ఓ 40 బీజేపీ, 60 జనసేన, 75 తెలుగుదేశం పార్టీ, టోటల్గా 175 మందికి బాబు గారే ఖర్చు పెట్టుకుని చేసేటట్టయితే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు సంకీర్ణం ఏర్పడుతుంది. అలా కాకుండా తెలుగుదేశం నాయకత్వంలో కూటమిగా ఉంటే కనుక అప్పుడు సంకీర్ణంగా ఉన్నా కూడా మొన్నటిసారి బీజేపీకి ఇచ్చినట్టు 2 సీట్లు ఇచ్చి కూర్చోబెడతారు, అప్పుడు ఎటు పనికిరాని పరిస్థితి అవుతుంది అన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఇంకొకటి కూడా గట్టిగా వీళ్ళ కోరిక ఏంటంటే, ఒక్క ట్రిప్ ఇప్పటికీ రెడ్డి కమ్మ సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు తప్పించి మరెవరికి అవకాశం దక్కలేదు కాబట్టి, ఇక్కడ జగన్ విషయంలో పవన్కి అవసరం కంటే చంద్రబాబుకి అవసరం ఎక్కువ కాబట్టి జగన్ పవన్ని సీఎంగా ప్రకటించి పొత్తుకి రెడీ అవ్వాలి అన్నటువంటిది వాళ్ళల్లో ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తల ఫీలింగ్. మరి అవన్నీ రాబోయేటువంటి రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి చర్చలు నడుస్తే ఏం జరుగుతుందో చూద్దాం.